నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ళలో మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్ళలో మనకు 1/6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేళ్ళు మంత్రి పదవి ఇయ్యలే. కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఒబేదుల్లా కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఈరోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ళ నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగలు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ దని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు. మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు, 10 ఏళ్ళైనా తీసుకెళ్ళారు. ఇవాళ కొంతమంది మిత్రులు అవసరానికో రాజకీయ పరిస్థితుల్లో కొంతమందికి వంత పాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినరు. నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే, కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర రాజ నరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది, అది పార్లమెంట్లో అయినా అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అనంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను. మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసిరు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరన పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండ్రు. ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా? ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎన్నడైనా ఎంత ఎత్తుకెదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా, మన వాళ్ళు కావాలి కదా. మట్టి కొయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ, మన ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రభుత్వం మనది, ఇంకా 4.5 ఏళ్ళు మనం ఉంటాం. ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ 2 పార్లమెంట్లు తెలంగాణలో 14 సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది. ఇవాళ అధికారం మన చేతులుంది, ప్రభుత్వం మన దగ్గర ఉంది. మన శత్రువు చేతుల కత్తి పెడితే వాడు పక్కోని పొడవాడు, మళ్ళీ మనల్నే పడతాడు, మన కడుపులనే పొడుస్తాడు. అరుణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది, కేసీఆర్ దగ్గర చాలా మంది తాబేదారులు ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కదా మొన్నటి వరకు, ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా. మరి ఈ మొనగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు 10 పైసలైనా తెచ్చిర్రా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి
జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా, అది మాత్రం తేలేదు అర్ణమ్మ, కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది.